హాయ్ ఫ్రెండ్స్ నాలుగు వేల మంది గ్రూప్ ఫర్ క్యాడర్ ఉద్యోగాలు రెండు వేల వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు దాదాపు ఆరు వేల పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ నోటిఫికేషన్ అయితే రానుంది జల వనరుల శాఖలో భారీ ఉపాధి అన్నటువంటి శీర్షికతో ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం అయితే జరిగింది మరి యొక్క కథనం ప్రకారం లష్కర్ పోస్టులు ఏంటి వీటికి సంబంధించి అర్హతలు ఏంటి ఇలా తదితర పూర్తి విషయాలు అనేటువంటివి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఎండ్ వర్క్ చూస్తేనే మన క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విద్యా మరియు ఉద్యోగ సమాచారం కోసం పక్కన కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసి దాని పక్కన వచ్చేటువంటి బ్యాక్ అని యాక్టివేట్ చేసుకోండి వివరాలు గమనించినట్లయితే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సాగునీటి నిర్వహణను పక్కడబందీగా చేపట్టేందుకు గాను అదనపు ఇంజనీర్లతో పాటు పెద్ద ఎత్తున వర్క్ ఇన్స్పెక్టర్లను లష్కర్లను నియమించనున్నారన్నమాట సో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కొత్తగా వెయ్యి పోస్టులను మంజూరు చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ గారు భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఈ ఫైల్ని మూవ్ చేయడం అయితే జరిగింది ఈ మేరకు కొత్తగా ఐదు వందల డెబ్బై ఆరు ఏయి పోస్టులను భర్తీ చేయాల్సిందిగా సీఎంకు ఇచ్చినటువంటి నివేదికలు వీరు సూచించారండి సో వీరితో పాటు అదనంగా ఒక ఈఎన్సి ఐదు చీఫ్ ఇంజనీర్లు పన్నెండు సూపరింటెండెంట్లు ముప్పై ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నూట నలభై నాలుగు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను వీరు భర్తీకి ప్రతిపాదించారండి సో వీటిని పదోన్నతుల ద్వారా వీరు భర్తీ చేయనున్నారనమాట మరి ఆరు వేల పోస్టుల సంగతి ఏంటని చెప్పి భావిస్తున్నారా వచ్చేస్తున్నారండి సో జాగ్రత్తగా గమనించండి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్కు ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు లష్కర్ల చొప్పున నియమించాలని అధికారులు ప్రతిపాదించారనమాట గమనించగలరు ఇదేనా మనకు ఒక బిగ్ అప్డేట్ అనేటువంటిది ప్రస్తుతం జలవనరుల శాఖలో రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఏఈలు ఉన్నారనమాట అదనంగా ఐదు వందల డెబ్బై ఆరు పోస్టుల మంజూరుకు ప్రతిపాదించినటువంటి సంగతి మన తెలిసిందే సో దాదాపు మొత్తం కలిపి మూడు వేల పన్నెండు పోస్టులు అనేటువంటివి అవునున్నాయి అంటే ఈ మూడు వేల పన్నెండు ఏఈలకు ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు లష్కర్ల చొప్పున వీరు నియమించనున్నట్లయితే ఆరు వేల పోస్టులు త్వరలో క్రియేట్ అవునున్నాయి సో ఈ ఆరు వేల పోస్టుల భర్తీకి మనకు త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది రానుందనమాట ఇందులో రెండు వేల వర్క్ ఇన్స్పెక్టర్లు నాలుగు వేల మంది లష్కర్ల నియామకానికి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రానుందండి మరి అర్హతలు అనేటువంటి గమనించినట్లయితే లష్కర్లు పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ వీరు ప్రకటించనున్నారు అలాగే వర్క్ ఇన్స్పెక్టర్లకు డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా వీరు ప్రకటించను అనమాట మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రాగానే మా ఛానల్ నుండి ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము మరి ఈ యొక్క అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మీ మొబైల్ నుండి మీరు పొందాలనుకున్నట్లయితే మా ఏడీఎంప్లై ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే